హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఆడిషన్. ఈ సినిమా ఓపెనింగ్ ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తారు. ఆ పిల్లాడు ఏంటంటే ఒక బుక్కే తీసుకుని ఒక హాస్పిటల్లోకి వస్తాడు. సో వచ్చి చూస్తే అక్కడ మన కథలో హీరో ఉంటాడు. సో హీరో భార్య ఏంటంటే బెడ్ మీద చాలా సీరియస్ కండిషన్ లో ఉంటుంది. అంతేకాకుండా ఆ పిల్లాడు ఎవరో కాదు, హీరో కొడుకు అనమాట. సో వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి తన కోసం ఒక బుక్కే తీసుకుని వస్తాడు. కానీ తను వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా మన కథలో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్ లో హీరో కొడుకు కూడా పెరిగి పెద్ద అయిపోతాడు. కానీ హీరో మనసు మాత్రం ఒకటే చెప్తుంది, ఏంటంటే తన కొడుకుకి తల్లి లేదని బాధ మాత్రం తన మనసులో ఎప్పుడు మొదలుతూనే ఉంటుంది. అంతేకాకుండా తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన కొడుకు తోడుగా ఉంటుందని చెప్పేసి ఇదే విషయాన్ని డైరెక్ట్ గా తన కొడుకుతో చెప్తాడు. సో దాంతో తన కొడుకు కూడా నీ నిర్ణయం కరెక్ట్ డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోమని తాను కూడా సజెస్ట్ చేస్తాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. మరుసటి రోజు ఏంటంటే హీరో ఏంటంటే అక్కడ నుంచి ఒక బార్ కి వెళ్తాడు, అది కూడా తన ఫ్రెండ్ ని కలవడానికి. తన ఫ్రెండ్ ఏంటంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనమాట. సో దాంతో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. ఏంటంటే తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, మరి ముఖ్యంగా తన కొడుక్కి ఒక తల్లిని ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్తాడు. తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఇదంతా బాగానే ఉంది, ఇప్పటికిప్పుడు నీకు పెళ్లి అంటే ఎలా సంబంధాలు చుట్టం అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కదా, ఒక ఆడిషన్ అనౌన్స్ చేయి. సో దాంతో అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మనం ఆడిషన్ చేద్దాం, చేసిన తర్వాత అందులో ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నా భార్య ఎలా ఉంటుందో, మరి ముఖ్యంగా నా భార్యకి ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో అలాంటి అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఈ ఆడిషన్ కరెక్ట్ అని చెప్పి అనగలోనే అతను కూడా సరే అంటాడు. దాంతో వీళ్ళంతా ఏంటంటే కొత్త సినిమాకి హీరోయిన్ కావాలని చెప్పేసి ఆడిషన్స్ అనౌన్స్ చేస్తారు. సో దాంతో చాలా మంది అమ్మాయిలు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళ ఫోటోస్ పంపిస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ అమ్మాయిల ఫోటోస్, ఆ తర్వాత వాళ్ళ బయోడేటాస్ అన్ని కలెక్ట్ చేసి చూస్తున్నప్పుడు ఒక్క అమ్మాయి కూడా తనకి నచ్చదు. సో ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎరా ఒక అమ్మాయిని నచ్చిందని చెప్పి అడుగుతాడు. కానీ ఇంతవరకు నచ్చలేదని చెప్తాడు. అలా ఉండగా తను కాఫీ తాగుతున్నప్పుడు సడన్ గా ఆ కాఫీ ఏంటంటే ఒక పేపర్ మీద పడతాయి. సో దాంతో ఆ పేపర్ తీసి దులుపుదాం చూసుకుంటే అందులో ఉన్న ఒక అమ్మాయిని చూడంగానే హీరోకి తన భార్య గుర్తొస్తుంది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి బయోడేటా మొత్తం చదివిన తర్వాత హీరోకి తెలిసేది ఏంటంటే ఆ అమ్మాయి అనాథని. దాంతో ఆ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఆ నెక్స్ట్ డే ఏంటంటే అందులో నుంచి ఒక 30 మంది అమ్మాయిలు బయటికి తీసి వాళ్ళని ఆడిషన్ పిలుస్తారు. సో అందరూ వచ్చేసి పర్ఫామ్ చేసి వెళ్ళిపోతుంటారు. లాస్ట్ లో హీరోయిన్ వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ ని ఒక పెళ్లి కూతురులా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తను ఒక సినిమాకి హీరోయిన్ గా చేయబోతుందని చెప్పేసి చాలా జెన్యున్ గా ఆన్సర్లు చెప్తుంది. హీరో ఏం అడుగుతారంటే మీరు ఇంతకు ముందు ఏదైనా సినిమాలో వర్క్ చేశారని చెప్పి అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి ఉంటుందంటే నేను ఇంతవరకు చేయలేదంటుంది. మరి మీరు ఎంత మంది ఉంటారు ఇంట్లో చెప్పి అడగలోనే నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను ఒక అనాథని చెప్పి అంటుంది. మరి బతకడానికి ఏం చేస్తారని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నేను ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాను, కాకపోతే మానేశాను, మరి ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఒక బార్ లో పనిచేస్తున్నానని చెప్పేసి అంటుంది. సో దాంతో హీరోకి ఏంటంటే ఆ అమ్మాయి జెన్యునిటీ బాగా నచ్చేస్తుంది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి కూర్చునే పద్ధతి, మాట్లాడే విధానం ఇవన్నీ నచ్చేసి సరే మేము ఇక్కడ ఫోన్ చేస్తామని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. సో పంపించేసిన తర్వాత హీరో తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే ఖచ్చితంగా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేసి మీరు మా సినిమాలో సెలెక్ట్ అయ్యారు, కాకపోతే కొంచెం డిస్కస్ చేయాలి, రేపు ఒక హోటల్ రండి అని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. సో దాంతో ఆ అమ్మాయి కూడా వస్తానంటుంది. కట్ చేస్తే హీరో ఫోన్ పెట్టేసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. సడన్ గా తనకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ ఎవరని చూస్తే తన ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఉండు కదా, అతను ఫోన్ చేసి అరే ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒక రెస్టారెంట్ లో పనిచేసినది కదా, ఆ రెస్టారెంట్ కి ఫోన్ చేసి కనుక్కుంటే అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు, ఆ అమ్మాయి నీకు అబద్ధం చెప్పింది, జాగ్రత్తగా ఉండని చెప్పిన వెంటనే హీరో ఏంటంటే నేను చూసుకుంటానని చెప్పేసి ఫోన్ పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కలవడానికి హ్యాపీగా బయలుదేరి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత హీరో హీరోయిన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు పనిచేసే హోటల్ కి ఫోన్ చేసావు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పారు, ఎందుకు నువ్వు నాతో అబద్ధం చెప్పాను అడుగుతాడు. సో దానికి హీరోయిన్ ఏమంటుందంటే ఒక రికగ్నైజ్డ్ జాబ్ లేకుండా ఎవరు తనకి ఛాన్స్ ఇవ్వట్లేదని, అలా చెప్తే గానీ ఛాన్సులు ఇస్తారని చెప్పానని జెన్యున్ గా ఒప్పుకుంటుంది. సో దాంతో హీరో ఇంప్రెస్ అయిపోయి నువ్వేం కంగారు పడుకో, మా సినిమాలో హీరోయిన్ నువ్వేం చెప్పేసి తన ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండరా, ఆయన కలవద్దని చెప్పగా ఎందుకు కలిశావు, ఆ అమ్మాయి ఇచ్చిన ప్రతి అడ్రస్ ఫేక్ ఐడి, అంతేకాకుండా ఆ అమ్మాయి పనిచేసిన బార్ కూడా అక్కడ లేదు, ఆ బార్ క్లోజ్ చేశారంటే జాగ్రత్తగా ఉండని చెప్పినా సరే హీరో ఏంటంటే సరే నేను చూసుకుంటాను చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ చెప్పింది నిజమే చెప్పేసి ఆ అమ్మాయి బయోడేటా మొత్తం చెక్ చేస్తాడు. మరోపక్క హీరోయిన్ ఏంటంటే తన ముందు ఒక ఫోన్ పెట్టుకుని ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి కరెక్ట్ గా హీరో ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేద్దాం చెప్పి ఆ ఫోన్ దగ్గరకు వస్తాడు. కానీ ఎందుకు ఫోన్ చేయడం చెప్పేసి వెళ్లి పడుకుంటాడు. కట్ చేస్తే మరోపక్క హీరోయిన్ ఏంటంటే ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క పడుకున్న హీరోకి ఏంటంటే చనిపోయిన తన భార్య, ఆ తర్వాత రకరకాల కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఏంటంటే హీరో ఏంటంటే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అయినా కూడా మరుసటి రోజు ఉదయం కూడా హీరోయిన్
నేను హీరో ఫోన్ కాల్ కోసం ఫోన్ ముందు కూర్చొని ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ ఫోన్ పక్కన ఒక మోట ఉంటుంది. మరోపక్క హీరో ఏంటంటే ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ కి ఫోన్ చేద్దాం వద్దని చెప్పి ఆలోచించుకుంటూ డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఇంకో పక్క ఈ ఫోన్ రింగ్ అవడంతో హీరోయిన్ పక్కన ఉన్న ఆ మోట ఏంటంటే జరిగి పక్కకి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం నవ్వుతుంది. సో దాంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హీరో ఏమంటాడంటే ఈ కథ గురించి నీతో డిస్కస్ చేయాలి, మనం ఎక్కడైతే కలుసుకున్నాం అదే హోటల్ కి రా అని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా పోష్ గా రెడీ అయిపోయి డైరెక్ట్ గా ఆ హోటల్ కు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ గురించి మొత్తం చెక్ చేసి చూశాను కానీ ఒక్కటి కూడా నిజం లేదు, ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నావు, నేను ఏమి అనుకోను, నీ గురించి మొత్తం నాకు నిజం చెప్పు, నేనేం పెద్ద ఫీల్ అవ్వని చెప్పిన వెంటనే హీరోయిన్ హీరోకి ఏదో చెప్తుంది కానీ అది చూపించరు. కట్ చేస్తే హీరో ఏంటంటే హీరోయిన్ ఒక టాక్సీ లెక్కించి సరే మరి నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి నేను నిన్ను చోట కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక హోటల్ అడ్రస్ చెప్తుంది అనమాట. అది కూడా బీచ్ కి పక్కనున్న హోటల్. సో దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే గదిలో లైట్ ఆఫ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్యాంట్ రిమూవ్ చేసి తన తొడ మీద ఉన్న వాతలు చూపిస్తుంది. ఆ చూసిన తర్వాత హీరోకి ఏమీ అర్థం కాదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నిన్న మీరు నాతో నిజం చెప్పమన్నారు కదా, ఇదే నా నిజం, నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మీకు నేనంటే ఇష్టం అయితే వచ్చి నా పక్కన పడుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన వెంటనే హీరో ఏంటంటే నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ పక్కన పడుకుంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఉన్న రూమ్ కి ఒక ఫోన్ వస్తుంది. సో సడన్ గా పైకి లేచి చూస్తే తన పక్కన హీరోయిన్ ఉండదు. దాంతో రింగ్ అవుతున్న ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతల ఫోన్ చేసింది ఎవరో కాదు, ఆ హోటల్ రిసెప్షన్ లో ఉన్న కథన అనమాట. సో అతను హీరోతో ఏమంటాడంటే సరే రాత్రి మీతో వచ్చిన అమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి తనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో దాంతో హీరోకి ఏం అర్థం కాక డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇది నేను నీకు ఎప్పుడో చెప్పాను, ఆ అమ్మాయి గురించి పెద్ద పట్టించుకోమాకరా, సరే వెళ్ళిపోయింది తెలిపింది కదా, ప్రశాంతంగా నువ్వు బతకని చెప్పంటాడు. అయినా సరే హీరోకి ఏంటంటే తనకి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫోన్ ఎందుకు రిఫ్ చేయలేదని చెప్పేసి తనలో తాను ఎంతగానో బాధపడుతున్నప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఆడిషన్స్ కోసం ఒక రెజ్యూమ్ ఇస్తుంది కదా, అందులో తన అడ్రస్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా హీరో ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అడ్రస్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఏంటంటే డోర్లు బాగా చెక్కలు కొట్టేసి క్లోజ్ చేసి ఉంటుంది. సరే అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సడన్ గా ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు హీరోకి అర్థమైంది ఏంటంటే మొత్తానికి ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పేసి ఆ చెక్కలు పగలు కొట్టేసుకుని లోపలికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలైన పియానో వాయిస్తూ ఉంటాడు. సో వెంటనే అతను రిటర్న్ తిరిగి నువ్వు అమ్మాయి కోసం వచ్చావు కదా, నాకు తెలుసురా, ఎందుకంటే ఆ అమ్మాయి ఒకప్పుడు నా స్టూడెంట్, తనకి తొడ మీద వాతలు పెట్టింది నేను, కానీ ఇప్పుడు ఆమె నా దగ్గర లేదని చెప్పిన వెంటనే హీరో ఏంటంటే ఆ ముసలైన కాళ్ళు కూడా చూస్తాడు. సో ఆ ముసలైన కాళ్ళు ఏంటంటే బాగా కోసేసిన తర్వాత ప్లాస్టిక్ కాళ్ళు పెట్టుకుని ఉంటాడు, కానీ చాలా వాసన వస్తుంటాయి. హీరోకి ఏంటంటే ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క హీరోయిన్ ఒక బార్ లో పనిచేస్తానని చెప్పింది కదా, సో డైరెక్ట్ గా ఆ బార్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ బార్ క్లోజ్ చేసి ఉంటుంది. సో వెంటనే పైకి వస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక అతను కనిపిస్తాడు. సో దాంతో ఏంటంటే ఈ బార్ ఏంటి ఓపెన్ లేదని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ బార్ క్లోజ్ చేసి సంవత్సరం అవుతుంది, మరి ముఖ్యంగా ఎందుకు క్లోజ్ చేశారంటే ఈ బార్ ఓనర్ కనిపించట్లేదు, కానీ అతను మిస్ అయిన రోజు తన వేలి చెయ్యి తన నాలుక తన చెవు ఆ మూడు కట్ చేసి ఇక్కడ పడేసి అతన్ని మాత్రం ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే హీరోకి ఏంటంటే అవి గుర్తు తెచ్చుకుని వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. సో వెంటనే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి బయలుదేరతాడు అనమాట. మరోపక్క హీరో వాళ్ళ ఇంట్లో ఏంటంటే పని మనిషి అన్ని పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ హీరో ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఇంటికి ఎవరో వస్తారు కానీ ఫేస్ చూపించరు. హీరో వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇల్లంతా బాగా చుట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొంతసేపటికి హీరో డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ గురించి ఆలోచించుకుంటూ తలంతా నొప్పిగా చెప్పేసి మందు తాగుదాం చెప్పేసి మందు పోసుకుని తాగుతాడు. కానీ ఆ మందు తాగిన కొంతసేపటికి ఏంటంటే తలంతా నొప్పిగాను ఒళ్ళంతా నీరసంగానైపోయి పైకి లెగుస్తాడు, కానీ నడవలేక కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాగ్ ఏంటంటే హీరో హీరోయిన్ కలిసి నీ గురించి నాకు నిజం చెప్పు, నేనేం అనుకున్నట్టు కదా, ఆ ఫ్లాష్ బ్యాగ్ అనమాట. సో ఆ హోటల్లో హీరోయిన్ హీరోకి ఏం చెప్తుందంటే మా అమ్మ నాన్న గొడవాడుకుని విడాకులు తీసుకున్నారు, కానీ నేనేంటంటే మా అమ్మ దగ్గరే ఉన్నాను, కాకపోతే మా అమ్మ ఒక సైకో, సరే అని చెప్పేసి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాను, కాకపోతే మా బాబాయ్ మా అమ్మ కన్నా సైకో, నేను ఇలా కాదని చెప్పేసి మా అమ్మ దగ్గరే ఉంటానన్నాను, కానీ నేను మళ్ళీ మా అమ్మ దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతనేంటంటే ఇంకా సైకో అనమాట, మరీ ముఖ్యంగా అతను ఒక డాన్స్ టీచర్, సో నాకు డాన్స్ నేర్పించేవాడు, కానీ డాన్స్ సరిగా చేయనప్పుడల్లా రెండు కడ్డీలు కాల్చి నా తొడకంటిచ్చి నన్ను ఎంతగానో బాధ పెట్టాడు, ఇంకా ముఖ్యంగా అప్పుడప్పుడు నన్ను అబ్యూస్ చేసేవాడని చెప్పేసి హీరోయిన్ తనతో తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. కట్ చేస్తే హీరోకి మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ రివైండ్ అవుతుంది. ఏంటంటే హీరో హీరోయిన్ కి ఫోన్ చేసినప్పుడు హీరోయిన్ పక్కన ఒక మూట ఉంది కదా, ఆ మూటలో ఉంది ఎవరో కాదు ఆ బార్ ఓనర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే హీరో హీరోయిన్ కోసం ఒక బార్ కి వెళ్తారు కదా, ఆ బార్ బయట ఒక ఆయన నుంచొని ఈ బార్ ఓనర్ కి చెవులు ఆ తర్వాత నాలుకే ఒక వేలు కట్ చేసి తనను కిడ్నాప్ చేశారన్నారు కదా, సో అతన్ని ఏంటంటే
ఏంటంటే హీరోయిన్ ని కిడ్నాప్ చేసి ఒక మోటలో కట్టి ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత తనకి ఏంటంటే తను చేసుకున్న వామిటింగ్స్ కొన్ని ట్యాప్ వాటర్ ఇవన్నీ కలిపి తనకి ఫుడ్ గా పెడుతుంది. అయినా సరే ఆ బార్ ఓనర్ ఏంటంటే అన్ని రోజులు గోన్ సంచిలో ఉండి ఉండి సడన్ గా బయటకు వచ్చి దాన్ని కుక్కలాగా తింటూ ఉంటాడు. సో దాన్ని చూసిన తర్వాత హీరోకి ఇంకా బాధ అనిపిస్తుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది, హీరోకి మెలకు వస్తుంది. అదే సమయంలో పక్కన ఎవరు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఏంటంటే హీరో కుక్కను చంపేసి తను ఒక పక్కన ఇంజెక్షన్ తీసుకుని డైరెక్ట్ గా హీరో నాలుగుకి ఇంజెక్ట్ చేస్తుంది. సో దాంతో హీరో బాడీ ఇంకా ప్యారలైజ్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న సొద్దులు తీసుకుని వాళ్ళంతా గుచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఒక రోప్ తీసుకుని ఆ పెద్ద కాలు కట్ చేసినట్టు హీరో కాలు కూడా కట్ చేస్తుంది. సో కట్ చేసిన తర్వాత తానేంటంటే పైకి లెగిసి బయటకు వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో కొడుకు లోపలికి వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరో కొడుకు మొహం మీద స్ప్రే కొడదాం అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. కానీ హీరో కొడుకు ఏంటంటే తన నుంచి దూరంగా పారిపోతూ ఉంటాడు. ఇదే సమయంలో మెట్లెక్కి పారిపోతున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కూడా మెట్టులెక్కి తన వెనకాల పడుతూ ఉంటుంది. వెంటనే హీరో కొడుకు ఏం చేస్తారంటే తనని ఒక్క తను తంతాడు. సో దాంతో హీరోయిన్ పైనుంచి కింద పడిపోతుంది. వెనకాల వెన్నుముక ఇరిగిపోయి తన బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. మరోపక్క హీరోయిన్ ఏంటంటే హీరోని చూస్తూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నిన్ను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. మరి ముఖ్యంగా నీకు పెళ్ళైందని నీకు కొడుకు ఉన్నాడని కూడా చెప్పలేదు. అయినా సరే నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నా జీవితంలో నేను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. అందుకని నేను అలా చేశాను. ఇక మీద నేను చూస్తాను లేదని చెప్పేసి హీరో కళ్ళలోకి చూసి చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ ఈ సినిమా చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ సినిమాలో అసలు జరిగిన విషయం ఏంటంటే హీరోయిన్ ఎప్పుడైతే హీరోకి తన బాధలు మొత్తం చెప్పుకుందో, తన తల్లి గురించి, తన తండ్రి గురించి, తన డాన్స్ మాస్టర్ గురించి, మరి ముఖ్యంగా తను పనిచేసే బార్ ఓనర్ గురించి ఎన్ని చెప్పిందో హీరో ఏంటంటే తనకు తాను ఊహించుకున్నాడు అనమాట ఇలా జరుగుంటుందేమో అని చెప్పేసి. కానీ ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏంటంటే ఆల్రెడీ హీరోకి పెళ్ళైపోయిందని, ఇంకా ముఖ్యంగా తనకు పెళ్ళాడు పుట్టాడని, వీడు కూడా అందరిలాంటి వాడని చెప్పేసి హీరోయిన్ హీరో మీద అటాక్ చేస్తుంది. సో ఈ సినిమా కనుక ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి, అర్థం కాలేదనుకున్నా కూడా కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. బాయ్.